వెల్కమ్ టు టిఆర్9 టీవీ, నేను రజని. ముందుగా హెడ్లైన్స్. రైతు వేదికల వద్ద పాలాభిషేకాలు, పల్లె ప్రగతి పనులపై సమావేశం, దుబ్బాకొల్ల రైతు బంధు పథకం కింద డబ్బులు జమ, దళితుల భూమి కబ్జా చేసిన బసంత్పూర్ సర్పంచ్, పారిశుద్ధ కార్మికులకు ఘన సన్మానం, టిఆర్ఎస్ ప్రభుత్వంపై ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం, వేతనాలు పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల నిరసన, త్రుటిలో తప్పిన ప్రమాదం, కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకున్న సీఎం, బిల్ కలెక్టర్లను ప్రభుత్వం గుర్తించాలని ఆవేదన. సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, వ్యవసాయానికి పెట్టుబడిగా రైతు బంధు నిధులు విడుదల చేయడం హర్షించే విషయం అన్నారు. రైతు వేదికల వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. వ్యవసాయానికి పెట్టుబడిగా ఈ రోజు రైతు బంధు నిధులు విడుదల చేయడం హర్షించే విషయం. రైతు బంధు మండల కన్వీనర్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అలియాబాద్, లాల్గండి, మలక్పేట్ ఎంసీపల్లి రైతు వేదికల దగ్గర సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెరాస నియోజకవర్గ ఇన్ఛార్జ్ చామకూర మహేందర్ రెడ్డి, జెడ్పీటీసీ అనిత లాలయ్య, ఎంపీపీలు ఎల్ బాల్బాబు, హరిక, మురళీగౌడ్, డీసీసీబి వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, సర్పంచ్లు, యూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారని మేము ముందు ముందు కాలేజీ వాళ్ళు చేస్తున్నాం. ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమితి అని మనందరూ పేర్చుకుంటాం. కానీ మన తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పార్టీ అని గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే మా కేసీఆర్ గారు చేసే సంక్షేమ పథకాలు ఈ పెద్దపీఠం వేసిన మా కేసీఆర్ గారికి ఇవాళ రైతు బంధు బంద్ చేసినందుకు పెద్ద ఎత్తున మా మూర్చింతపల్లి మండలంలో పాలాభిషేకం చేశాం. రాజపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, పంచాయతీ కార్యదర్శులతో పల్లె ప్రగతి పనులపై సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, పంచాయతీ కార్యదర్శులకు పల్లె ప్రగతి పనులపై సమావేశం నిర్వహించడమైంది. ఈ సమావేశంలో పల్లె ప్రగతి పనులైన వైకుంఠ ధామము, నెగ్రిగేషన్, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేసి వాడకంలోకి తీసుకురావాలని మరియు గ్రామంలోని పారిశుద్ధ కార్యక్రమాలను చేపట్టాలని, ఓచేసార్ ట్యాంకులని 10 రోజులకు ఒకసారి శుభ్రపరిచి క్లోరినేషన్ చేయించాలని, ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి ఇళ్లలో నీటిని నిల్వ లేకుండా ఉండాలని, రోడ్లపై ఇరువైపులా చెట్లు నాటించి పచ్చదనం పెంపొందించాలని సమావేశంలో వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి టి సాయిబాబా, డివిజనల్ పంచాయతీ అధికారి యాదగిరి, రాజపేట మండల పంచాయతీ అధికారి ఎం దినాకర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి గారికి అడిషనల్ కలెక్టర్ సార్ డిపిఓస్తో పల్లె ప్రగతి మీద రివ్యూ జరిగింది. ఈ రివ్యూ మీటింగ్లో పల్లె ప్రగతి లక్ష్యాలు ఆశించే ఆశాజనకంగా లేవు. పల్లె ప్రగతిలో వర్క్స్ జరుగుతున్నాయి కానీ గవర్నమెంట్ టార్గెట్స్ ప్రకారంగా లేవు. సో అక్కడక్కడ కొంత గ్యాప్స్ ఉన్నాయి. అంటే ఒక మండలం కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని మండలాల్లో ఎక్కువ, కొన్ని మండలాల్లో తక్కువ. సో ఇమీడియట్గా ఆ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత మా యొక్క జిల్లా యంత్రాంగం మీద ఉంది. సో అన్ని గ్రామాల్లో సర్పంచులకి, తర్వాత పంచాయతీ సెక్రటరీలకి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే శానిటేషన్, ప్రతి గ్రామ పంచాయతీలో శానిటేషన్ ప్లాన్ ఉండాలి. దీంట్లో గ్రామాల్లో శిథిలమైన ఇళ్ళ డెబ్రిస్ తొలగించడం, తర్వాత పాడుబడిన బావిల్ని ఆ డెబ్రిస్తో పూడ్చడం, మురికి కాలువలు సాఫ్ చేయడం, పీరియాడికల్గా ఓహెచ్ఎస్ఆర్స్ క్లీన్ చేయడం, ఎక్కడ నీరు నిల్వ లేకుండా నీటి.
దుబ్బాక మండల కేంద్రంలో స్థానిక ప్రజా పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కరోనా కష్టకాలంలో రైతులకు రైతుబంధు పథకం కింద డబ్బులు చెమ చేయడం సంతోషకరమన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని స్థానిక ప్రజా పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో రైతులకు రైతుబంధు పథకం కింద డబ్బులు జమ చేయడం సంతోషకరమని ఎంపీపీ కొత్త పుష్పలత, జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీలేఖ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో రైతుబంధు పథకం ముఖ్యమైందని కొనియాడారు. రైతు కుటుంబంలో పుట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంచెలంచెలుగా ఎదిగిన కేసీఆర్ కు రైతుల పట్ల అనేకమైన ప్రేమ ఉందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. వర్షాకాలం పంటలకు రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 5,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ కైలాసం, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బాలరెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీలు, ఏఎంసీ చైర్మన్, అలాగే పిఎస్సిఎస్ చైర్మన్, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు అందరి సమక్షంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు నుంచి రైతులందరికీ వానాకాలం పెట్టుబడి సాయం కింద మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఖాతాల్లో డబ్బు జమ చేయడం జరుగుతుంది. కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వానికి ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రైతు బిడ్డ కనుక రైతు కష్టాలు తెలిసిన వారు కనుక రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తున్న ఏకైక వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. వారికి మా అందరి తరఫున, దుబ్బాక మండల రైతులందరి తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రైతు బాంధవుడు, గౌరవనీయులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈ వర్షాకాలం పంటలకు గాను రైతు సాయం కింద రైతుబంధు నిధులను మంజూరు చేసినందుకు గాను హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు దుబ్బాక మండలంలో మండల కేంద్రంలోని ఎంపీడీ ఆఫీస్ ముందట గౌరవ ఎంపీపీ గారు, అలాగే రైతు సమన్వయ అధ్యక్షులు మరియు ఏఎంసీ చైర్మన్, పిఎస్సిఎస్ చైర్మన్, గౌరవ ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. రైతు పక్షపాతిగా మొదటి నుండి రైతు సంక్షేమం కోసం పరితపిస్తూ రైతులకు దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ఈ యొక్క రైతు వ్యవసాయం దండగా అన్నటువంటి దాన్ని ఈరోజు పండుగలాగా నిర్వహిస్తూ రైతుకు ప్రతి ఎకరానికి సాగునీరు అందించడం కోసం కాళేశ్వరం మండలంలో బసంతపూర్ గ్రామంలో దళితులకు ఇచ్చిన ఫ్లాట్ కబ్జా చేసిన బసంతపూర్ సర్పంచ్ మెండు వెంకట్రెడ్డిపై అతనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరిన బాధితులు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బసంతపూర్ గ్రామంలో ఎస్సీ మాదిగలకు సంబంధించిన కోళ్ల రామయ్య తండ్రి అంబయ్య 120 గజాల స్థలాన్ని 1996లో ప్రభుత్వం కోళ్ల రామయ్యకు మంజూరు చేసింది. ఆ మంజూరు చేసిన స్థలాన్ని గ్రామ సర్పంచ్ అయిన వెంకట్రెడ్డి వారి స్థానంలో ఉన్న గుడిసెను తీసివేసి వారిపై అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది. వారి కూతురు అయిన సౌందర్యపై అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ఆమెపై దాడి చేసిన వెంకట్రెడ్డిపై అధికారులు చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నారు. రాజపేట ఎంపీడీఓ ఆఫీస్ లో స్థలం గురించి కంప్లైంట్ చేయడానికి వెళితే కోళ్ల రామయ్యపై, కూతురిపై అసభ్య పదజాలంతో దూషించారు. ఇలాంటి సర్పంచ్లను వెంటనే సస్పెండ్ చేయాలని, ఎస్సీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంఆర్పిఎస్ దళిత సంఘాల సంక్షేమ మరియు భీమ్ ఆర్మీ యువజన కాంగ్రెస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు ఇంజ నరేష్, ఎంఆర్పిఎస్ నాయకులు రామ్గల్ల శ్రీనివాస్, మండల అధ్యక్షులు నాగరాజు మరియు తదితరులు కూడా ఉన్నారు. గతంలో అంటే గతంలోనే వీళ్ళు పంచాయత్ సెక్రటరీ గారి దగ్గరికి పోతే, అమ్మ ఫ్లాట్ నేను ఇచ్చినది కాదు, చేసినది కాదు, గత ప్రభుత్వం ఇచ్చింది, ఎవ్వరు ఇచ్చిన ఫ్లాట్ వాళ్ళకే ఉంటుంది, నాకు సంబంధం లేదన్న, కాకపోతే ఇల్లు కట్టుకుంటానికి ఏమైనా పర్మిషన్ ఇవ్వమంటే నేను ఇస్తాను ఆయన చెప్పాను. ఆయన చెప్పినాక ఈయనేం చేసిన కావాలైనా వీఆర్ఏని తీసుకొచ్చేయాల, నువ్వు కబ్జాలు ఉండరా పోయి, కబ్జాలు ఉండి నువ్వు పోయి ఏం చేస్తారో చూస్తామని ఈయనే
ఆయనని వేరే ఆయనకు ఉన్నటువంటి ఫ్లాట్లోకి నుంచి లేపుకొచ్చి మరి వీళ్ళ మీద పెట్టిండు. ఈ ముసలాయన ఏం చేసింది, అందరికంటే ఫస్ట్ సార్ నా కాగితము ఒరిజినల్ కాగితము గుడిసెలు పెట్టుకున్నా ఆ సెగలు వాటి సర్పంచ్కే చెప్పాడు, సర్పంచే కాగితం లేదని చెప్పినాక ఇంకా ఆయనకి ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఇయ్యాల నువ్వు కానీ నువ్వు అల్ల వేరే వాళ్ళతో కబ్జ చేపిస్తున్నావు అంటే నువ్వు ఎంత పెద్ద మంచివి, మంచి మంచివి చెప్పని 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 అన్న. ఇది పోలీస్ స్టేషన్లోకి వచ్చింది గత నెల రోజుల నుంచి జరుగుతున్న పంచాయతీ. ఏ రోజు వీటిలో ఆమెతో స్టేట్మెంట్ ఇప్పలేదు, ఏం చేయలేదు. ఎందుకు తెలుసా, సరే ఆయన ఏం చెప్తాడు మళ్ళా, ఏ నన్ను ఏం చేస్తారు సార్, నాకు సునీత ఉంది, నేను టీఆర్ఎస్ సర్పంచ్. నేను చెప్తా ఒక్క మాట, నా మాట పూర్తి తిన్నాక నేను చెప్తాను. అదే ఎస్ఐ గారి దగ్గర పోతే ఎస్ఐ గారు ఏమన్నారు, నీ ఫ్లాట్ నీకు ఉంటుందమ్మా నువ్వు పోయి వేసుకో, కాకపోతే మీ ఎంఆర్పిఎస్ నాయకులుగా వాళ్ళని తీసుకపో కావాలంటే ఎవరు వద్దా అంటలేరమ్మా, కాబట్టి సామరస్యంగా అంటే నేనేమన్నా నువ్వు అటుజారుగా తిడిచారు వరకు ఒక రెండు రెండు ఫీట్లు చుట్టూ ఇటు పెట్టుకుని లోపల వేసుకో, ఎవరితో పంచాయతీ వద్దని చెప్పాను. నేను ఆడి పోయిన ఎంపీడీఓ సార్తో మాట్లాడినా, పంచాయతీ కార్యదర్శితో మాట్లాడినా, మాట్లాడినాక వాళ్ళు ఓకే మీరు వేసుకోండి అని మొన్నటి సోమవారం మాట్లాడదామని చెప్పారు. అంతలే గ్రామ పంచాయతీ ట్రాక్టర్ తీసుకొని స్వయంగా గుడిచేయి మొత్తం కూడా ఎక్కువ వేసుకొని పోయిచ్చాడు. నేనేమన్నా ఇది పద్ధతి కాదంటే, నేను అన్న ఇది పద్ధతి కాదన్నా, నువ్వు ఒక సర్పంచ్ది అట్లా ఏయో దేవన్నా కుసబెట్టి మాట్లాడు అంటే నాకు గల్లబెట్టిండు, నా గల్లబెట్టిగో వీడియో తీసుకుంటే ఫోన్ వీడియో ఎవరి గవర్నమెంట్ మనం రాకుండా ఇంకో సర్పంచ్ ఎవరో ఇస్తారు ఇచ్చినాయి, అది ఎంఆర్ఓ అప్రెంటింగ్ ఇచ్చింది కాబట్టి ఎవరైతున్నారో వాళ్ళే ఆరు. కరోనా కష్టకాలంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ అన్నారు. వారికి సన్మానం చేసి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ కొనియాడారు. మెట్టిగూడ డివిజన్ విజయపూర్ కాలనీలో అధ్యక్షుడు శ్రీధర్ రావు కంటిస్టెంట్ కార్పొరేటర్ శారద మల్లేష్ ఆధ్వర్యంలో సేవాహి సంఘటన్ కార్యక్రమంలో భాగంగా పలువురు పారిశుద్ధ కార్మికులకు సన్మానం చేసి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్యామ్ సుందర్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తమ నియోజకవర్గంలో వందలాది మంది బీజేపీ నాయకులు వివిధ సేవా కార్యక్రమాలు విరివిరిగా చేపట్టారని గుర్తు చేశారు. ఉచిత భోజనం వంటి కార్యక్రమాలు చేపడుతూ ప్రజా సేవలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మేకల సారంగపాణి, కృష్ణమూర్తి, హరి, వీరన్న, ఇంద్రన్న, నాగలక్ష్మి, సరోజ, దివ్యారాణి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా తన పదవి కాలాన్ని పూర్తి చేసుకొని అదే రకంగా ఈరోజే అతని జన్మదిన సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేంద్ర మంత్రికి ఈరోజు సికింద్రాబాద్ స్థానిక నాయకులు అనేక మంది ఇక్కడ ఉండి వారు కిషన్ రెడ్డి గారికి మా సికింద్రాబాద్ పార్లమెంటు కార్యవర్గం సభ్యుల తరఫున అతని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేమంతా ఏది ఏమైనప్పటికీ కూడా సేవాజీ సంఘటనలో భాగంగా అందరూ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా పాల్పంచుకుంటూ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి ప్రజా సేవయే పరమావధిగా భావించే భారతీయ జనతా పార్టీ నాయకులు మొత్తం సికింద్రాబాద్ మహంకాళి సికింద్రాబాద్ జిల్లా యావత్ మొత్తం కూడా కొన్ని వేల కార్యక్రమాలు చేశారు. ఎక్కడ కూడా ప్రజాసేవకు అంకితమై ప్రతి ఒక్కరు కూడా ఏదో తనను తోచిన విధంగా సహాయ సహకారాలు అందించారు ప్రజలకి. ఈ కోవిడ్ కారణంగా అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటే ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యకర్త కూడా తన వంతుగా కృషి చేశారని చెప్పేసి బుల్టెన్లో చిన్న విరామం.
శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్ శివకాయత్రి ఎంటర్ప్రైజెస్. తిరిగి బులెటిన్ కు స్వాగతం. ఫ్రంట్లైన్ వారియర్స్ ను ఆదుకోవడంలో జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్ గా గుర్తించడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫ్రంట్లైన్ వారియర్స్ ను ఆదుకోవడంలో జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్ గా గుర్తించడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నూతనకల్ ఐఎల్ఆర్ గార్డెన్ లో ఫ్రంట్లైన్ వారియర్స్ కు నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 12 మంది కరోనా విపత్తులో ముందుండి ప్రజల ఆరోగ్యం కోసం పోరాడుతున్న ఫ్రంట్లైన్ వారియర్స్ నిరుపేదలకు నెలకు సరిపడ నిత్యావసర వస్తువులు నూతనకల్ సర్పంచ్ తీగల కరుణ గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ ప్రాణాలను తెగించి కరోనాతో యుద్ధం చేస్తున్న ఫ్రంట్లైన్ వారియర్స్ ను టీఆర్ఎస్ సర్కార్ పట్టించుకున్న పాపాన పోవట్లేదని విమర్శించారు. కరోనా గురించి ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేస్తున్న జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్ గుర్తించడంలో కేసీఆర్ కు ఉన్న ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. దాదాపు 15 రాష్ట్రాలు జర్నలిస్టులను కరోనా యోధులుగా గుర్తించి విధి నిర్వహణలో వారు మరణిస్తే 10 లక్షల ఎగ్జిగేషియా ఇస్తుంటే కేసీఆర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కరోనాతో ఇంటి పెద్ద మృతి చెందిన కుటుంబాలకు సర్కార్ ఆదుకోవడంలో దాతలు కాంగ్రెస్ నేతల సాయంతో 50,000 ఆర్థిక సాయం ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తమకు సమాచారం అందిన ప్రతి ఒక్కరికి సాయం చేశామని, ఇక ఎవరున్నా ప్రతి ఒక్కరికి సాయం చేస్తామని స్పష్టం చేశారు. కరోనాతో ఇబ్బంది పడుతున్న వారికి ప్రతి ఒక్కరికి సాయం చేయాలని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు సూచించారు. కరోనా బాధితులకు అంబులెన్స్, మెడికల్ కిట్లు వంటి వాటిని ప్రతీక్ ఫౌండేషన్ తరపున అందిస్తున్నట్లు వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ముందు చూపు లేక ప్రపంచంలోనే అత్యధిక మంది చనిపోయినా పట్టించుకోవట్లేదని విమర్శించారు. పైగా సెకండ్ వేవ్ ను విజయవంతంగా అడ్డుకుంటామని తెగ ప్రగల్భాలు చేస్తున్నారని మండిపడ్డారు. జాతీయ విపత్తుగా కరోనా విజృంభిస్తున్న కేసీఆర్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. అసెంబ్లీ సాక్షిగా కరోనాను, చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చుతామని తెలిపి ఇప్పటికీ దానిపై ఊసే ఎత్తడం లేదని దుయ్యపడ్డారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న, తుంగతుర్తి ఇన్ఛార్జి గుడిపాక నర్సయ్య, మద్దిరాల మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మార్తా కృష్ణమూర్తి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కోవిడ్ నేపథ్యంలో అధిక పనిభారం, చాలీ చాలని జీతాలతో సతమతమవుతున్న వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ నేపథ్యంలో వారికి వేతనాలు పెంచాలని తెలంగాణ మెడికల్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కోవిడ్ నేపథ్యంలో అధిక పనిభారం, చాలి చాలని జీతాలతో సతమతమవుతున్న వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు. సూర్యాపేట జిల్లాలో తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి యాదకుల మధుబాబు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసిన సిబ్బంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులను నేషనల్ హెల్త్ మిషన్ ఎంహెచ్ఎం లో పనిచేస్తున్న దాదాపు 15,000 మంది ఉద్యోగులకు కొత్త పిఎస్సి కల్పిస్తూ వేతనాలు పెంచాలని, సెకండ్ ఏఎంలు ఆర్బీఎస్కే, 104 అర్బన్ లో పనిచేస్తున్న ఏఎంలకు టెక్నీషియన్ ఫార్మటిక్స్ వేతనాలు పెంచాలని, అదేవిధంగా ఆశా కార్యకర్తలకు 12,500 రూపాయలను అందించాలని, కోవిడ్ సమయంలో ముందు వరుసలో నుండి పనిచేస్తున్న సిబ్బందికి ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో స్థానిక అధికారులకు ఒత్తిడి వేధింపులను అరికట్టాలని కోరారు. అంటే ప్రతి ఊరు నుంచి, వేరే వేరే మండలాల నుంచి కూడా ఈ కోదాడ సెంటర్ వ్యాక్సినేషన్ పెట్టడం వల్ల మేము ఇక్కడ చేస్తున్నాం. అంటే ఎంతో మానసిక వేదన గురవుతూ ప్రతిరోజు ఆన్లైన్ చేయాలి. ఆన్లైన్ చేసి వ్యాక్సిన్ చేసి మళ్ళీ మా రొటీన్ ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వార్డులోకి వెళ్ళి మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలు ఏంటండి, పిల్లలకి వ్యాధి నిరోధక టీకాలు అయిపోయింది, ప్రతి పని మేమే చేస్తున్నాం. ఈ పని ఒత్తిడి పడటం వల్ల మేము ఆరోగ్యం, అనారోగ్యానికి గురవుతున్నాము.
మా ఆశా వర్కర్స్ కూడా వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు ఫీల్డ్లోకి పోయి సర్వేలు వన్ రౌండ్, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ అట్లా సర్వేలు చేస్తూ వాళ్ళు కూడా తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నారు. అందుకని మా రిక్వెస్ట్ ఏంటంటే ఆశాలకి 12,500 జీతము ఫిక్స్డ్ చేయాలి, మా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి రెగ్యులర్ చేయాలి, పిఆర్సీ అనేది ఎలాంటి న్యాయం జరగలేదు పిఆర్సీలో. అదేవిధంగా ఇక్కడ వ్యాక్సినేషన్ పోరాడ సెంటర్ ఒక్కటే కాకుండా అన్ని పిఎస్సీలలో వ్యాక్సినేషన్ పెట్టేసి ఎవరి మండలంలో వాళ్ళని చేసుకునే విధంగా దయచేసి అధికారులు గమనించి ఇది ఇంప్లిమెంట్ చేయండి. మేము చేయలేకపోతున్నాము, ఎందుకంటే అన్నీ 100% కావాలి, ప్రతి పనిలో 100% కావాలంటే చేయలేము. అందుకని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇది ఇక నుంచైనా మీరు అధికారులు తెలుసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఇది మేము తీసుకెళ్ళలేదండి, ఎందుకంటే వారే మొత్తం మానిటర్ చేస్తూ జిల్లాకి వాళ్ళు ప్రతి సమాచారాన్ని చేరవేస్తున్నారు. అలాంటప్పుడు మేము ఎప్పుడు కూడా కల్పించుకోలేదు, వారు ఏది చెప్తే అదే విధంగా చేశాం ఇప్పటి వరకు. ఇక మేము చేయలేకపోతున్నాం, ఎందుకంటే మా వార్డులో మా హకింపేట డిపో దగ్గర కొల్తూరు నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి టీ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రజలు. షామీర్పేట్ తుంకుంట మున్సిపాలిటీ పరిధిలో ఆర్టీసీ అధికారుల డ్రైవింగ్ నిర్లక్ష్యంతో అకింపేట డిపో దగ్గర కొల్తూరు నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చాయి బండిలోకి దూసుకెళ్లింది. అకింపేట బస్ డిపో సమీపంలో కొల్తూరు నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు ముందు చక్రం ఓడిపోవడంతో రోడ్డు పక్క టీ షాప్కి ఢీ కొట్టగా బస్సు డ్రైవర్ పరారి అయ్యాడు. బస్సులో సుమారు 20 ప్రయాణికులు ఉన్నా అందరూ క్షేమంగా ఉండడంతో మరో బస్సులో వారిని గమ్యస్థలానికి చేరవేశారు. టీ షాప్లో కానీ బస్సులో కానీ ఎవరికి ఏమీ గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఫిట్నెస్ లేని బస్సులను రోడ్లపైకి పంపుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అకింపేట్ ఆర్టీసీ డిపో దగ్గర మరి అకింపేట్ ఆర్టీసీ డిపోకి సంబంధించినటువంటి బస్సు కొల్తూరు పోయి వస్తుండగా ఈ అకింపేట డిపో దగ్గరలోనే ఈ చాయ్ డబ్బా ఉంది, మనకు కనిపిస్తున్నటువంటి చాయ్ డబ్బా. మరి చాయ్ డబ్బా దిక్కి మరి అది డ్రైవర్ నిర్లక్ష్యమా అధికారుల నిర్లక్ష్యమో తెలియదు, కానీ అది ఈ డబ్బా పైనకి దూసుకొచ్చింది. మరి ఇద్దరికి గాయాలు గిట కావడం జరిగింది. ఆ బస్సులో గిట 20 ప్యాసెంజర్స్ ఉండరట, వాళ్ళకి ఇంకేం కాలేదు, దేవుని దయవాళ్ళ అదృష్టం. మరి ఫిట్నెస్ చూడాల్సిన అధికారులు, ఆర్టీసీలో చూడాల్సిన అధికారులు ఇటువంటి బస్సులను ఇప్పుడు కొల్తూరు ఏమి 2-3 కిలోమీటర్ దగ్గరలో లేదు, అకింపేట్ డిపో నుంచి కొల్తూరు నుంచి సికింద్రాబాద్ పంపించే బస్సు, మరి ఇటువంటి బస్సులని రోడ్డు మీద పంపించి ప్రజల ప్రాణాలతో మీరు చెలగాట మారుతురని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఆర్టీసీ అధికారులు వాళ్ళు పనిచేస్తున్నటువంటి వారు బస్ ఫిట్నెస్ ఎవరైతే చూస్తున్నారో ఆ సిబ్బంది గిట నిర్లక్ష్యం వల్లనే ఇటువంటి గాయము జరిగిందని మనము తెలియాల్సిన అవసరం ఉంది. ఇంత నిర్లక్ష్యంగా బస్సులను పంపిస్తుంటే ఈరోజు మరి అదృష్టం బాగుండి ఎవరికేం కాలే, అది ఇంకా నడి రోడ్ల మీద అయినుంటే ఎంతోమంది గాయాలయ్యి ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అకింపేట ఆర్టీసీ డిపో అధికారుల నిర్లక్ష్యం విడనాడి ప్రభుత్వం గిట ఇటువంటి బస్సులు పంపించి ప్రజలతో చెలగాట మాడొద్దని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి మీరు ఛార్జీలు అడగోలుగా వసూలు చేస్తూ ఉండ్రు, మరి అటువంటి ఈ డిపోకి డిపో దగ్గరలోనే ఈ మరి ఇటువంటి పరిస్థితి రావడము నిజంగా చాలా ఘోరము. మరి ఆ వారి డబ్బా వారికి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్ట పరిహారాన్ని ఆర్టీసీ అధికారులే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇంత ముందు గిట ఈ డ్రైవరే ఇంకా 2 యాక్సిడెంట్లు చేయడం జరిగిందట, మరి ఇప్పుడు 3వసారట ఈ డ్రైవర్. మరి ఇటువంటి డ్రైవర్లను పెట్టి మరి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడొద్దని ఆర్టీసీ అధికారులను కోరుతూ మరి డబ్బకు జరిగినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో అది ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సరి అయిన బస్సులు ఏవైతే ఉన్నాయో ఫిట్నెస్ చూసుకొని దూర ప్రాంతాలకు పంపిస్తున్నటువంటి బస్సులు మీరు అంటారు ఏమని, ఆర్టీసీ బస్సులు సురక్షితము ప్రైవేటు ఘోరమని, మరి అటువంటిది మీరు మరి ఇటువంటి బస్సులు పంపించి ప్రజల ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని నడిపించే విధంగా చేయకండి అని ఇప్పటికైనా సరైన. కరోనా కష్టకాలంలో రైతులకు రైతు బంధు పథకం కింద డబ్బులు జమ చేయడం సంతోషకరమని ఎంపీపీ గంగాధర్ సంధ్యా రవీందర్ అన్నారు.
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో రైతులకు రైతుబంధు పథకం కింద డబ్బులు జమ చేయడం సంతోషకరమని ఎంపీపీ గంగాధర్ సంధ్యా రవీందర్ జిల్లా కోఆప్షన్ రహీం ఉద్దీన్ అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలలో రైతుబంధు సంక్షేమ పథకం ముఖ్యమైందని కొనియాడారు. రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన కేసీఆర్ కు రైతుల పట్ల అనేకమైన ప్రేమ ఉందన్నారు. కరోనా మహమ్మారితో ప్రపంచమంతా అతలాకుతలమవుతున్న తరుణంలో రైతులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. వర్షాకాలం పంటలకు రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 5,000 రూపాయలు తమ ఖాతాలో జమ చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వెంకన్న, ఎంపీటీసీలు బండారి వీరేందర్, వీరమ్మ, మల్లేశం, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నారు, రైతులకు పెట్టుబడి కూడా ఇవ్వడానికి రైతు బంధువులు మాకు అందిస్తున్నారు. మేము ఎంతో హ్యాపీతో సార్కి మేము పాలాభిషేకం నిర్వహించుకుంటున్నాము. థ్యాంక్ యూ. పురపాలక శాఖ యందు పనిచేస్తున్న బిల్ కలెక్టర్ను ప్రభుత్వం అన్ని విధాలుగా ఉపయోగిస్తూ జీవోలో పొందుపరచకపోవడం బాధకరమని బిల్ కలెక్టర్ ఫెడరేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో పురపాలక శాఖలో అవుట్సోర్సింగ్లో పనిచేయుచున్న పారిశుద్ధ కార్మికులకు మరియు ఆఫీస్ సబార్డినేట్ వాటర్ సప్లై డ్రైవర్స్ ఎలక్ట్రానిక్ ప్రభుత్వం జీవోలో పొందుపరిచింది. మరి మున్సిపాలిటీకి మూల స్తంభంగా ఉండి ప్రభుత్వానికి ప్రజల నుండి ట్యాక్స్ రూపేణా ఆదాయము సమకూర్చడంలో బిల్ కలెక్టర్ది కీలక పాత్ర. అంతేకాదు, నేడు కోవిడ్-19లో కూడా ఫీవర్ సర్వేలో కూడా అధిక భారంతో డ్యూటీ నిర్వహిస్తున్న బిల్ కలెక్టర్ను అవుట్సోర్సింగ్లో పనిచేయుచున్న బిల్ కలెక్టర్ను గుర్తించి వెహికల్ అవిలెన్స్తో పాటు 22,000 జీతం కనీస వేతనంగా ఇవ్వాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కోరడం జరిగింది. బిల్ కలెక్టర్ను ప్రభుత్వం అన్ని విధాలుగా ఉపయోగిస్తూ జీవోలో పొందు పరచకపోవడం బాధకరమని, అంతేకాకుండా శానిటేషన్ ఇన్స్పెక్టర్ సర్టిఫికేట్ పొంది ఉన్న విధులపై అవగాహన ఉన్నవారిని స్పెషల్ గ్రౌండ్లో పొందిపరిచి ప్రత్యేకంగా జీతం అందించాలని బిల్ కలెక్టర్ ఫెడరేషన్ అవుట్సోర్సింగ్ వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీఆర్9 టీవీ. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని వస్తువులు హోల్సేల్ మరియు రిటైల్ ధరలకు అందుబాటులో కలవు. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, నియర్ రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.